కంపెనీస్ని ఆర్గనైజ్డ్గా కానివ్వండి, అన్ఆర్గనైజ్డ్గా కానివ్వండి, ప్రజల దగ్గర నుంచి డబ్బు కలెక్ట్ చేస్తూ ఆ డబ్బుని ఎప్పుడు కూడా చిట్ ఫండ్ కంపెనీ అంటే ఎవరైతే ఆ కంపెనీ ఓన్ చేసే ఎండీలు కానీ డైరెక్టర్లు కానీ ఉన్నారో వాళ్ళు కేవలము ఆ చిట్స్కి సంబంధించి కమిషన్, దానికి ఎంతైతే కమిషన్ ఉంటుందో 5% లేకపోతే ఎంతైతే కమిషన్ ఉంటుందో ఆ కమిషనే తీసుకోవాలనేది నిబంధనలు. చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్ 1982 ప్రకారంగా ఆ నిబంధనలు ఉన్నాయి. మరి చందాదారుల దగ్గర నుంచి ఏవైతే ప్రతి నెల నెల లేకపోతే ఇందులో డైలీ ఫైనాన్షియల్ కూడా ఉన్నాయి, రోజువారీ డబ్బులు వసూలు చేస్తారో ఆ వసూలు చేసిన సొమ్ము అంతా కూడా చిట్ ఫండ్ చట్టం ప్రకారంగా అది ఒక నేషనలైజ్డ్ బ్యాంక్స్లో డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా మనం ఎన్నో కంపెనీల్ని టోపీ తిప్పేసిన సందర్భాలు భారతదేశ వ్యాప్తంగా ఎన్నో కంపెనీలు ఉన్నాయి, వందల వేల కంపెనీలు ఉన్నాయి. అందులో మనం ప్రధానంగా చెప్పుకునే కంపెనీస్ మనం చూస్తే దేశాన్ని కుదిపేసిన కంపెనీలు కూడా ఉన్నాయి. శారదా చిట్స్ అయితే కానివ్వండి, మొత్తం పార్లమెంట్ని కుదిపేయడం జరిగింది. మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేసి స్కామ్స్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి దీంట్లో లక్షలాది మంది ఒక్కొక్క కంపెనీలు లక్షలాది మంది కంపెనీలు ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టి గాల్లో ఉండిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను మచ్చుకి శారదా చిట్స్ చెప్తా ఉన్నాను, అదేవిధంగా సహారా వాళ్ళు చేసినవి ఏంటంటే ప్రజల సొమ్ము తీసుకోవడం, వాళ్ళు తీసుకెళ్ళి పెట్టుబడులు ఎక్కడైతే వస్తూ ఉంటాయో ఆ పెట్టుబడులు ల్యాండ్స్ మీద కానీ లేకపోతే వివిధ కంపెనీల్లో పెట్టడం కానీ లేదా ఫండ్ డైవర్షన్ చేయడం కానీ ఇలా రకరకాలుగా చేసినాయి. ఇవాళ పార్లమెంట్లో సైతం ఆ సహారా కంపెనీ గురించి కూడా ఎన్నో చర్చల్లో మేము కూడా పాల్గొన్నాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరపున భరోసా ఇస్తూ మీరు ప్రభుత్వం దాన్ని టేక్ ఓవర్ చేసి ప్రభుత్వం ఆ బాధితులను ఆదుకోవాలనే సందర్భాలు కూడా కొన్ని లక్షల మంది ప్రజలు. మరి సత్యం కంపెనీ ఏమైందండి, సత్యం కంపెనీ ఏమైంది, వాళ్ళు ఫండ్ని ఏం చేశారు, మిస్అప్రాప్రియేట్ చేశారు కదా, ల్యాండ్స్ పైక ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడము. మరి అలాగే మన రాష్ట్రానికి సంబంధించి అగ్రిగోల్డ్ ఇవాళ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అగ్రిగోల్డ్ చేసిన పనులు ఏంటండి, ప్రజల దగ్గర నుంచి డబ్బు కలెక్ట్ చేయడం, దాంతో వ్యాపారాలు చేయడం, వాళ్ళకి లుక్రేటివ్గా మీకు ఇంత శాతం వడ్డీలు ఇవ్వడం అని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక పార్ట్ అండ్ పార్సిల్ ఒక భారీ స్కామ్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వ్యాపారాల్లో చిన్న చిన్న మెలకువలు ఉంటాయి, నేను దాన్ని తప్పు పట్టను, ఏదో మనం గాంధీ గారిలాగే మనం చేయాలన్నా కొంత కష్టసాధ్యం అవుతుంది. కాకపోతే నేను రెండు అంశాల గురించి చెప్తాను, అంటే మేమేదో వ్యాపారస్తులకి మేము వ్యతిరేకం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారస్తులతో ఫ్రెండ్లీగానే ఉంటాం. ఇక్కడ ప్రజల దగ్గర నుంచి ఎవరైతే సొమ్ము కలెక్ట్ చేస్తూ ఉన్నారో ఆ సొమ్ము కలెక్ట్ చేసిన డబ్బుని పూర్తిగా గ్యారంటీ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. మరి అగ్రిగోల్డ్లో ఇవాళన్నర రోజుకి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసి టోపీ ఎత్తేశారు, తిప్పేశారు, కంపెనీ తిప్పేశారు. మరి వీళ్ళందరూ కూడా గాల్లో ఉన్నారు, ఇవాళన్న రోజుకి కూడా మా ఆఫీస్ చుట్టూరు తిరుగుతూ ఉన్నారు. ఇవాళ నేను చెప్పే అంశం ఒక్కటే చెప్తా ఉన్నా, ఇప్పుడు బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారండి, బ్యాంక్ లోను మన సొంత ఆస్తి పెట్టి బ్యాంక్ లోన్ తీసుకుంటారు, అది మార్టిగేజ్ లోన్ కావచ్చు లేకపోతే ఏదైనా వ్యాపారం చేస్తూ లోన్ తీసుకోవచ్చు. మన సొంత ఆస్తి మన బ్యాంక్ లోన్లో పెట్టి తీస్తున్నారు. తీసినప్పుడు ఆ వ్యాపారం ఏదైనా దెబ్బతిన్నా
లేకపోతే ఏదైనా లాసెస్ వచ్చినా ఆ బ్యాంక్ వాడు ఏం చేస్తాడు మన సొంత ఆస్తిని జప్తు చేసి ఆ బ్యాంక్ డబ్బులు రికవర్ చేసుకుంటారు అదొక పద్ధతి దాంట్లో ఎవరు తప్పు పట్టట్లా కాకపోతే ఇక్కడ మేము తప్పు పట్టే అంశం ఏంటంటే ఈ చిట్ ఫండ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ చిట్ ఫండ్ కంపెనీలు రూల్ ప్రకారంగా ఫాలో అయితే మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు కాకపోతే ప్రజల దగ్గర నుంచి డబ్బు కలెక్ట్ చేస్తూ ఈ డబ్బుని తీసుకెళ్లి ఆస్తులు కొంటా ఉన్నారు లేకపోతే ఈ డబ్బుని తీసుకొచ్చి ఇంకో దాంట్లో ఏ ఫార్మా కంపెనీలో లేదా ఇంకో కంపెనీలో ఏదైతే మార్కెట్లో బూమ్ అవుతా ఉన్నాయో ఆ డబ్బు తీసుకెళ్లి అందులో పెడతా ఉన్నారు ఆ చందాదారులకి పాడుకున్న వాడికి చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారంగా చూస్తే నెల రోజుల్లో ఆ డబ్బు పాడుకున్న అతనికి డబ్బు ఇవ్వాలి ఆరేసి నెలలు తొమ్మిదేసి నెలలు సంవత్సరాల పాటు తిప్పుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ప్రజల సొమ్ముతో వ్యాపారం చేస్తూ ఉన్నారు నేను ఏదైతే ఇక్కడ ఆదిరెడ్డి కుటుంబాన్ని ఏవైతే అరెస్టులు జరిగినాయో ఈ రెండు రోజుల క్రితం మొన్న అరెస్ట్ జరిగిందో నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా ఇవాళ కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది పార్టీలు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని చెప్తా ఉన్నారు ఇక్కడ కక్ష సాధింపు చర్యలు చేయాల్సిన అవసరం మాకే ఉంటుంది ఇప్పుడు కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఆ ఎమ్మెల్సీ పదవి తీసుకెళ్ళి తెలుగుదేశానికి అమ్ముడైపోయాడు కాబట్టి కక్ష సాధింపు చేస్తాను మాకేం అవసరం పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రం వేయాల్సిన పని ఏముంటుంది అదే ఒకవేళ నిజంగానే కనుక ఉంటే అది మేము ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు అయింది ఇప్పుడు దాకా ఎందుకు వెయిట్ చేస్తాం ఆ కర్మ మాకు పట్టల మరి అదే రకంగా మొన్న ఇంకోటి చెప్తా ఉన్నారు ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో భవానీ గారు ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని చెప్పేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆవిడపైన కక్ష సాధింపు చేస్తున్నాం మాకేం అవసరం అండి అసలు మీ ఓట్లు మాకు వేయాల్సిన అవసరమే ఉంది ఇప్పుడు మీకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ 23 మంది ఎమ్మెల్యేలని వదిలేసి మీపైనే మేము ఎందుకు టార్గెట్ చేస్తాము మాకేం అవసరం ఉంది అంటే ఏదో ఒక రకంగా ఇష్యూని పక్కదారికి పట్టించాలా ఇష్యూని పక్కకు తీసుకువెళ్ళాలా ప్రభుత్వం పైన బురద జల్లాలా అనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా ఇన్ని ఉదాహరణలు చెప్పాను సహారా అయితే కానివ్వండి శారదా చిట్స్ అయితే కానివ్వండి సత్యం అయితే కానివ్వండి అగ్రిగోల్డ్ అయితే కానివ్వండి ఇలాగ ఎన్నో బ్యాంకులు మనం పొద్దున్న లెగిస్తే పేపర్లు చూస్తూ ఉంటే ఆత్మహత్యలు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు దీనికి అంతటికీ కారకులు ఏమవుతా ఉన్నాయి ఇప్పుడు ఇవాళ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి నేను ఒకటే ప్రజలకు కూడా అపీల్ చేస్తూ ఉన్నా మీరు ఎవరైనా పొదుపు సొమ్ముని దాచుకోవాలి అని అనుకుంటే అది ఖచ్చితంగా నేషనలైజ్డ్ బ్యాంక్స్లోనే పెట్టుబడి పెట్టండి ఇలాంటి చోటా మోటా చిట్ ఫండ్ కంపెనీలు ఎన్నో పుట్టుకొస్తూ ఉంటాయి పుట్టుకొచ్చి వాళ్ళు ఒకవేళ జెండా ఒకవేళ టోపీ తిప్పేశారు అనుకోండి ఏమవుతుంది అంటే మీరు అనొచ్చు మాకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మేము మా క్రెడిబిలిటీ ఉంది మేము ఎవరికి కూడా ఇచ్చేయలేదు అని అనొచ్చు నేను అదే చెప్తా ఉన్నా ఇప్పుడు దేనికైనా ఒక చట్టం ఉంది 1982 చిట్ ఫండ్ యాక్ట్ చట్టం ఉంది ఆ చట్టానికి లోబడే ఎవరైనా వ్యవహారం చేయాల్సినవి ఉన్నాయి ఇక్కడ ఈ చిట్ ఫండ్ కంపెనీలో కూడా కొన్ని సెక్షన్స్ కూడా ఉన్నాయి దాన్ని కూడా నేను ఇప్పుడు రీడౌట్ చేస్తాను నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు ఎవరైనా ఒక డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేశారనుకోండి ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాడే కారు నడపాలా నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు నేనైనా 30 సంవత్సరాల నుంచి నేను చాలా బాగా కారు నడుపుతున్నాను నేను యాక్సిడెంట్లు చేయను అని అంటే కుదరదు ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ మీకు ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి దాన్ని రెన్యూ చేయించుకోవాలా దానికి ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారంగానే చేయాలా నేను 30 సంవత్సరాల నుంచి కారు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నేను నడుపుతాను నేను అసలు యాక్సిడెంటే చేయను అని అంటే ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది దాని గురించే ఈ యొక్క రూల్స్ అని కానీ ఇవి కానీ కానీ ఫ్రేమ్ చేశారు ఇవాళ నేను ఇవాళ క్లియర్ కట్గా చెప్తా ఉన్నానండి అంటే నేను పర్సనల్ దూషణలకు వెళ్ళట్లా ఏదైతే ప్రభుత్వం పైన నిందలేస్తూ ఉన్నారో దానిపైనే నేను మాట్లాడుతూ ఉన్నా ఇప్పుడు వ్యక్తిగతంగా ఈ సోకాల్డ్ వ్యక్తి ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాడు ఏ స్టేజ్ నుంచి ప్రారంభమయ్యారు
రాజకీయాలను అడ్డుపెట్టుకునే కదా ఈ స్థాయికి వెళ్ళగలిగారు. అంటే ఇది ప్రజా సొమ్మునే కదా మీరు తీసుకుని వచ్చి డిపాజిట్ల రూపేనా లేకపోతే మీరు ఏదైనా ఒక రూపాయి తీసుకుంటే ప్రతి రూపాయి కూడా బ్యాంక్ త్రూనే ట్రాన్సాక్షన్ చేయాలా? ఇప్పుడు ఎవరైతే ఇంతమంది సో కాల్డ్ వ్యక్తులు ఉన్నారో ఎవరో కూడా రాజకీయ ఒత్తిళ్ళకి బయటపడట్లా. అంటే చాలామంది బాధితులు ఉన్నారు. అంటే మా యొక్క ప్రభుత్వం యొక్క అంశం ఒకటే అంశం ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే చట్టానికి లోబడి వ్యవహరించాలో దాన్ని పూర్తిగా చట్టానికి లోబడే వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రధానమైన అంశాలు ఇవాళ కేసెస్ దగ్గరికి వచ్చేసరికి 477A బిల్, ఏదైతే డాక్యుమెంట్స్ని అన్నీ కూడా ఏదైతే చూపిస్తూ ఉన్నారో అందులో చాలా మట్టుకి ఫ్రోజరీ డాక్యుమెంట్స్ ఉన్నాయని మెన్షన్ జరిగింది. అదేవిధంగా 409 కిందను కూడా మిస్ అప్రాప్రియేషన్, అంటే చాలామంది నమ్మక ద్రోహం చేసిన అంశాలపైన కూడా దీనిపైన కూడా కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఇలాగా మనం అంశాలు చూసుకున్నట్టయితే ఈ చిట్ ఫండ్ యాక్ట్ సెక్షన్ 5 ప్రకారంగా ఈ అరెస్టులు జరిగినాయి. అరెస్టులు జరిగినప్పుడు కూడా చాలామందికి ఇన్ టైంలో డబ్బులు చెల్లించకపోవడం, మరి చాలామందికి కొన్ని కొన్ని అంశాల్లో చూస్తే అంటే వీళ్ళు కావాల్సిన వాళ్ళ దగ్గర చూసుకుంటే ముందర అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చేశారంట. అంటే వాళ్ళు పాడుకోకుండానే ముందర అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చేశారంట. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రొటేషన్ జరుగుతూ ఉంది. అంటే జరిగినంతకాలం బాగానే ఉంటుంది, ఒకవేళ ఏదైనా ఎక్కడైనా బ్లాక్ అయితే ఎక్కడైనా ఇదైతే మీరు రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇందులో నేను క్లియర్గా ఒక సెక్షన్ నేను చదువుతానండి. ఈ సెక్షన్లో మనం చూసినట్టయితే ఈ చిట్ ఫండ్ యాక్ట్ 1982 పార్లమెంట్లో కూడా మేముంటుండగానే ఈ చిట్ ఫండ్ చట్టాన్ని కూడా అమెండ్మెంట్ బిల్ 2019 కూడా తీసుకురావడం జరిగింది. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్సాక్టింగ్ బిజినెస్ అదర్ దాన్ చిట్ బిజినెస్ బై ఎనీ కంపెనీ ఎక్సెప్ట్ విత్ ద జనరల్ ఆర్ స్పెసిఫిక్ పర్మిషన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ నో కంపెనీ క్యారింగ్ ఆన్ చిట్ బిజినెస్ షెల్ కండక్ట్ ఎనీ అదర్ బిజినెస్. అంటే ఈ చిట్ ఫండ్ వ్యాపారం చేసేవాళ్ళు చిట్ ఫండ్ వ్యాపారం తప్పితే వేరే ఇతర వ్యాపారాలు చేసేదానికి లేదు.